మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అండగా నిలబడుతున్న ముఖ్య నాయకులపై ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం సమంజసం కాదని మాజీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరారెడ్డి మండిపడ్డారు. అధిష్టానానికి నాయకులపై ఫిర్యాదు చేసే చర్యలు మానుకోవాలని ప్రతి ఒక్కరి నిర్ణయంతో ముందుకు పోవాలని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ప్రతి ఊర్లో కూడా కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, ఓటింగ్ శాతం కూడా బాగుంది. కానీ కొంత లీడర్ల వల్ల కొంత మెయిన్ లీడర్ల వల్ల కొంత అధిష్టానం సరైన వ్యక్తిని మనకు నిర్ణయించకపోవడం వల్ల కూడా మనం నష్టపోతున్నాం. ఈరోజు ఒకటే గుర్తు తెచ్చుకోండి, లోగడ మనం రెండుసార్లు ఓడిపోయాము, మళ్ళా మూడోసారి కూడా ప్రయత్నం చేసి మనకు పోయినసారి అధిష్టారావు గారు వచ్చారు. ఫస్ట్ టైము అధిష్టారావు గారు లేని టైంలో పార్టీని బలోపేతం చేసి ఎవరో ఒకరు దొరుకుతారనే ఉద్దేశంతో అప్పుడు డాక్టర్ గారు అయితేనేమి, ఇక్కడున్న సీనియర్ లీడర్లు అయితేనేమి, ఇక్కడున్న ప్రతి మండల లీడర్లు కూడా మనకు ఏదో అవకాశం కలిగింది, ఒక ఆడమనిషి వస్తున్నది, మనకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఆమెను తీసుకొచ్చారు ఎవరో డాక్టర్ గారు ఆధ్వర్యంలో. తీసుకొచ్చాక అందరం కష్టపడి పనిచేశాం, కానీ గెలవలేకపోయాం. తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల ఎవరు రాలేకపోతే ఈ ఏరియాకు ఆమె పెద్దదికు సరే ఆపదలో మన్నను ఆదుకున్న వ్యక్తి పోటీస్తారు. అప్పట్లో ఒక సర్పంచ్కి కానీ ఒక ఎంపీటీసీకి కానీ కొంత డబ్బు వెచ్చించి ప్రతి గ్రామంలో కూడా ఆమె డబ్బు ఉపయోగపడ్డాలి. కానీ వాళ్ళ లోపం వల్ల మన పార్టీకి చాలా నష్టం జరిగింది. రెండోసారి ఆమె కంటిన్యూషన్ ఉంటే ఈ సమస్యలు ఉండేది కాదు. ఆమె లేకపోవడం వల్ల వేరే వాళ్ళు ఆమె రావట్లేదు, ఆ సీటు మనం దక్కించుకుందాము, మనం ఏదో ఒక రూపాన ఆ ఏరియా పోయి ఈ కష్టకాలంలో ఇంతమంది నాయకులు ఈ విధంగా మనకు సహకరిస్తున్నారు. కానీ ఇది మరీ మనము దీన్ని బొమ్ము చేసుకోకుండా ఈ నియోజకవర్గానికి పార్టీ పరిశీలకులను పంపించి కొత్త వ్యక్తిని ఇంకో కొత్త వ్యక్తిని పంపించి ఈ పరిశీలకులకి వీళ్ళు ఏంటంటే చెప్పుడు మాట్లాడటము లేకపోతే ఇంకో రూట్లో వాళ్ళు నడుచుకుంటున్నారు. అట్లా కాకుండా అధిష్టానము ఇంకొక వ్యక్తిని పంపించి సర్వే చేసి రేపు అంతకుముందు రెండుసార్లు ఓడిపోయినారు వాళ్ళకి మేడం గారికి ఇవ్వటమా లేకపోతే సర్వే చేసి ఇంకొక కొత్త వ్యక్తికి ఇచ్చినా ఇబ్బంది లేదు. అందరూ కష్టపడి పనిచేసే నాయకులు. ఎరక్షన్ బాబు గారు ఏమనుకుంటున్నారో తెలుసా, నేను నాకు ఈ నాయకులకు ఈ కార్యకర్తలకు ఈ ఓటర్లకు నాకు పెద్ద లెక్క కాదనుకుంటాడు. వీళ్ళ సంగతి ఇప్పుడేమైంది, ఇంకా చాలా ముందుంది, ఇది కరెక్ట్ కాదు. ఆయన కరెక్ట్ కానీ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులను వదిలిపెట్టి నేను ఇన్ఛార్జిని, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, నా ఇష్టం వచ్చినట్టు నేను పనిచేస్తాను, నేను ఎవరికి భయపడను, నియోజకవర్గంలో నా సత్తా ఏంటో చూపిస్తానన్నంత మాత్రాన ఎరిక్సన్ బాబుకు ఈ నియోజకవర్గంలో సరైనటువంటి అవగాహన లేదు. సీనియర్ నాయకులు ఎవరో ఆయనకు సరిగ్గా తెలియదు. సీనియర్ నాయకులు ఎవరో నియోజకవర్గంలో తెలుసుకొని వాళ్ళని నిర్ణయం చేసుకొని పోతే తెలుగుదేశం పార్టీ గెలవడానికి చాలా సులభం. అలా కాకుండా ఎవరో ఒక వ్యక్తి రాలేదు, ఆయన కింది వర్గాన్ని పిలుచుకుంటే నాకు బలం ఉంది, ఇంకొకరు రాకపోతే వాళ్ళని పిలుచుకుంటే నాకు బలం ఉంది, నీ కనిగిరి రాజకీయాలు ఎరగనపాలెంలో ఎంత మాత్రం కూడా ఇక్కడ చల్లవు, నువ్వు ఒకరికొకరు గొడవలు పెట్టి ఇక్కడ ఏదో నీ పబ్బం కడుపుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావేమో తప్ప నీకు నైతికంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున సరైనటువంటి సపోర్టు లేదని ఒకసారి నువ్వు గ్రహించుకో. నీకు సపోర్ట్ కావాలంటే నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేయి. సీనియర్ నాయకులు ఉన్నారు, అలానే ప్రతి ఒక్క అభిమాని ఉన్నారు, వాళ్ళందరినీ సమన్వయం చేసి కూర్చోబెట్టి నీ యొక్క సత్తా ఏందో చూసుకొని ఈ నియోజకవర్గంలో మరి పార్టీని పటిష్టమైనటువంటి పంతాల్లో నడిపించుకోవాలని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఇంకోటి నేను తెలియపరిచేటటువంటి విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో నాకు కూడా ప్రతి విలేజ్లో నాకు బంధుత్వం ఉంది, నాకు కూడా తెలిసినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు, నాకు కూడా అందరూ తెలుసు. నేను వెళ్ళి ప్రతి వారిని అడగటంలో వారు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఎస్సీలలో ప్రత్యేకించి ఎరిక్సన్ బాబు దొంగచాటుగా మార్కాపు నియోజకవర్గంలో ఎస్సీల మీటింగ్ పెట్టుకోవడము